చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా ఎంతటి సంచలనం విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసూరు వర్షం కురిపించింది ఆనంద్ దేవరకొండ వైష్ణవి హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిని ప్రేమించడం అనే పాయింట్తో ఈ సినిమా తెరకెక్కింది ఒకే సమయంలో ప్రేమించిన వారిని ఒక అమ్మాయి ఎలా మోసం బేబీ కళ్ళకు కట్టినట్టు చూపించారు వాస్తవ రూపానికి దగ్గరగా ఉండడంతో బేబీ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వంటి హీరోలు సైతం బేబీ సినిమాపై ప్రశంసలు కురిపించారు కేవలం తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాలాగా కలెక్షన్ రాబట్టింది తాజాగా ఈ సినిమా ఒక రికార్డును సొంతం చేసుకుంది తెలుగు సినిమాలో అత్యధిక లాభాలు పొందిన సినిమాల జాబితాలో మూడో తనని ఆక్రమించింది కేవలం ఏడు పాయింట్ నలభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు ముప్పై మూడు ఏడు కోట్ల లాభాలు వచ్చినట్టు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి నిలిచింది ఈ జాబితాలో విజయ్ దేవరకొండ రషిమ్ఖ నటించిన గీతా గోవిందం సినిమా మొదటి స్థానం నిలిచింది బాక్సాఫీస్ వద్ద గీతా గోవిందం సినిమా కలెక్షన్ సునామి సృష్టించింది కేవలం పదిహేను కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా యాభై ఐదు పాయింట్ నలభై మూడు కోట్ల లాభాలు తెచ్చిపెట్టి అత్యధిక ప్రాఫిట్ తెచ్చిపెట్టిన సినిమా జాబితాలో టాప్ వన్ లో నిలిచింది ఇంకా హీరో నిఖిల్ నటించిన కార్టికే టూ సినిమా రెండో స్థానం నిలిచింది కేవలం పదమూడు కోట్లతో బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు నలభై ఐదు పాయింట్ అరవై కోట్ల లాభాలు వచ్చాయి ఈ రెండు సినిమాల తర్వాత బేబీ సినిమా మూడో స్థానంలో నిలిచింది ఈ సినిమా తర్వాత ఉప్పిన సినిమా నాలుగో స్థానంలో ఫిదా సినిమా ఐదో స్థానంలో నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరిత సబ్స్క్రైబ్ చేయండి